ఆదిలాబాద్లో రాజకీయాలు అంటే చాలా వేడివేడిగా అయితే నడుస్తున్నాయి. జోగురామన్ అభివృద్ధి అంటే చెప్పడానికైతే ఉన్నాయి, కూపురడానికైతే ఏం లేవు. ముఖ్యంగా ఆదివాసీ గూడల్లో అయితే కనీస తాగునీటి సౌకర్యాలు కూడా అంతంత మట్టుకి. మళ్ళీ ఇంకోటి ఎక్కడ గొంగులు ఎక్కడ వేసినట్టు డబల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తామని చెప్పేసి రెండుసార్లు వాగ్దానం అయితే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు, కానీ ఏ గూడెలకైనా ఏ తాండాలకైనా ఏ కనీసం ఆదిలాబాద్ రూరల్ మండలాలకైనా ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్లు అయితే రాలేదు. చాలా చాలా మట్టుకు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలందరూ కూడా మార్పు ఖచ్చితంగా కోరుకుంటారు. హస్తం గుర్తుకి ఓటేద్దాం, కంది శ్రీనివాసరెడ్డిని గెలిపిద్దాం.